హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎన్నో రెసిపీస్లో యూస్ చేసే మసాలా పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను మన ఛానల్లో చేసిన చికెన్ ఫ్రైలో ఇదే మసాలా పేస్ట్ యూస్ చేశాను నేను ఇంకా అరటి పువ్వుల కూర మటన్ కీమా ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఇలాంటి చాలా రెసిపీస్లో ఇదే మసాలా పేస్ట్ని యూజ్ చేశాను మరి అలా తయారు ఇప్పుడు చూసేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కప్పు అల్లం ముక్కలు కప్పు వెల్లుల్లి రెబ్బలు మూడు టీ స్పూన్ల జీలకర్ర మూడు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల గసగసాలు పది లవంగాలు ఐదు దాల్చిన చెక్క ఐదు యాలకలు తొలిచి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మసాలా పేస్ట్ గ్రైండ్ చేసేసాను ఈ మసాలా పేస్ట్ని చాలా రెసిపీస్లో మనం యూస్ చేసుకోవచ్చు వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఎలాంటి వాటిలో ఉన్న యూస్ చేసుకోవచ్చు దీన్ని ఒక కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్